తెలుసుకునేది ఏంటంటే వాటర్ టెస్టింగ్ అంటే మనం ఇరిగేషన్ వాటర్ టెస్టింగ్ మనము మొక్కలకేసే నీటిలో ఏం ఉంటాయి, ఏం క్వాలిటీ ఎలా ఉండాలి. ఇప్పుడు మనము వాటర్ని ఇరిగేషన్ని పంటల కోసం మనము ఇరిగేషన్ ఇస్తాం, తర్వాత చేపల చెరువుల కోసం మనము వాటర్ ఉపయోగిస్తాం, ఎన్నో రకాలుగా మనం వాటర్ని ఉపయోగిస్తాం. ఇండస్ట్రీలో కూడా మనం వాటర్ ఉపయోగిస్తాం, తాగడానికి ఉపయోగిస్తాం, ఎన్నో రకాలుగా మనం వాటర్ని ఉపయోగిస్తాం. కానీ వాటర్ గురించి మనకి వాటర్లో ఏమున్నాయి, ఎలాంటి క్వాలిటీ, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో మనం తాగొచ్చా తాగకూడదా, ఎన్నో రకాలుగా విలువలు ఉన్నాయన్నమాట. ఆ విలువ నుంచి తెలుసుకోవాలని చెప్పేసి నేను వాటిలో ఏమేమి టెస్ట్ చేయొచ్చని చెప్పేసి కొన్ని విషయాలు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటర్లో ఉండేవి కొన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాం. ఒకటి ఈసి, రెండవది పిహెచ్ఈ, మూడవది క్లోరైడ్సు, నాలుగోది కార్బనేట్సు, ఐదోది బైకార్బనేట్సు, ఆరు సల్ఫేట్సు, సెవెన్ నైట్రేట్సు, ఎయిట్ బోరాన్, నైన్ కాల్షియం, టెన్ మెగ్నీషియం, లెవెన్ సోడియం, ట్వెల్వ్ పొటాషియం, థర్టీన్ ఎస్ఏఆర్, ఫోర్టీన్ ఆర్ఎస్సి. ఎన్నిటికన్నా ముందు మనం ఎక్కువగా తెలుసుకునేది ఎన్నిటిలో ఈసి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏంటంటే సాల్ట్ ఉప్పు ఎంత ఉంది వాటర్లో అనేది తెలుసుకునేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసి బ్రిడ్జ్ అని ఉంటుందన్నమాట, దాని ద్వారా తెలుసుకుంటారనమాట. ఇది డెసి సైమన్స్లో మెజర్ చేస్తారన్నమాట, డెసి సైమన్స్ పర్ మీటర్, లేకపోతే మిల్లీమోస్ పర్ మీటర్ ఆ విధంగా తెలియజేసుకుంటామంట. ఇంకోటి పిహెచ్, పిహెచ్ అంటే తెలుసు కదా, దాంట్లో పులుపు ఎంత ఉంది, క్షారం ఎంత ఉంది అని తెలుసుకునేదాన్ని పిహెచ్ ఉంటాం. పిహెచ్ స్కేలు 0 నుంచి 14 వరకు ఉంటుంది. 7 అంటే న్యూట్రల్, 7 కన్నా తక్కువ ఉంటే అది ఎసిడిక్ పిహెచ్ అని, 7 కన్నా ఎక్కువ ఉంటే బేసిక్ పిహెచ్ అని అంటారంటాం. అది ఎన్నో రకాల పిహెచ్ మెజర్స్, పిహెచ్ పేపర్స్ ఉంటాయి, ఇండికేటర్ పేపర్స్, పిహెచ్ మీటర్స్ ఉంటాయి, పాకెట్ పిహెచ్ మీటర్ ఉంటాయి. ఈ రోజుల్లో పిహెచ్ మీటర్స్, పూర్వం పిహెచ్ మీటర్ అంటే ఒక 5,000 10,000 పెడితే వచ్చేది, ఇప్పుడు చాలా చౌకగా వస్తున్నాయి పిహెచ్ మీటర్లు. పిహెచ్ మీటర్లు 500 రూపాయలకి, 600 రూపాయలకి, 800 రూపాయలకి, 1,000 రూపాయలకి ఒక్కొక్క పిహెచ్ మీటర్. ఈసి మీటర్ కూడా అంతే, 400 నుంచి 500, 500, 300 కూడా ఉన్నాయన్నమాట. ఈసి మీటర్ టీడీఎస్ మీటర్ అని, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని చెప్పేసి ఒక మీటర్ వస్తుందన్నమాట. ఆ మీటర్ ద్వారా మనము ఈసీ తెలుసుకోవచ్చు. ఈసీ అంటే ఈసీ అని డైరెక్ట్గా చెప్పరు, టీడీఎస్ అంటాం, టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్. ఏదైనా మనము వాటర్లో ఎన్ని లవణాలు ఉన్నాయి, ఇవి కలిగిన టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ కలిగిన లవణాలు పీపీఎంలో చెప్పొద్దు మేడం. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్, అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఒక లీటర్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ సాల్ట్ ఉందని చెప్పొద్దు మేడం టీడీఎస్ మీటర్. దానివల్ల మనము ఆ మంచినీళ్ళు తాగొచ్చా తాగకూడదా, మొక్కలకి వేయచ్చా వేయకూడదా, లేకపోతే చేపల చెరువులకు ఉపయోగించచ్చా, రైలు చెరువులకు ఉపయోగించచ్చు, ఎంత కావాలనేది మనకి పూర్తిగా తెలుస్తుందన్నమాట ఈ టీడీఎస్ మీటర్ వల్ల. టీడీఎస్ అంటే మనం అయ్యో మనం ఎలా చేయాలని చెప్పేసి విపరీతం భయపడాల్సింది, బాధపడాల్సింది. అమెజాన్లో మనకి దొరుకుతాయన్నమాట, 300 నుంచి 400, 400, 500, 600, 800 ఒక్కొక్క మీటర్ ఉన్నాయన్నమాట, కొనుక్కొని చూసుకోవచ్చు అన్నమాట. వాటి క్వాలిటీస్ గురించి చెప్తాను. ఈసి మొక్కలకి ఎంత ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అలాగే చేపల చెరువుల్లో, రైలు చెరువుల్లో టీడీఎస్ పీపీటీ ఎంత పీపీఎం ఉండాలి, సాల్ట్ ఎంత పీపీటీ ఉండాలి అనేవి ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. అలాగే క్లోరైడ్స్ ఎంత ఉండాలి, క్లోరైడ్స్ వాటర్లో ఎక్కువ ఉంటే వాటర్లో కానీ కొన్ని మొక్కలకు పనికిరామట, ఎస్పెషల్లీ టొబాకో కల్టివేషన్లో క్లోరైడ్స్ ఉండకూడదు, క్లోరైడ్ ఉంటే క్వాలిటీ పడిపోతుందట, అందుకని ఖచ్చితంగా మన క్లోరైడ్స్ ఎంత ఉందని తెలుసుకోవాలి. అలాగే చేపల్లో కూడా, చేపల యాక్వేరియంలో కూడా క్లోరైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, క్లోరైడ్స్ ఉంటే క్లోరైడ్స్ తగ్గించడానికి చూసుకోవాలన్నమాట వాటర్లో. అలాగే కార్బనేట్స్, బైకార్బనేట్స్ అని కూడా చాలా ఎంతో ఉపయోగం. కార్బన్ హార్డ్నెస్ అంటారు, వాటర్ హార్డ్నెస్ అంటే ఏంటంటే హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ రెండు రకాలు ఉంటుంటాం. ఈ కార్బనేట్స్ బైకార్బనేట్స్ ఉంటే మనము స్నానం చేసేటప్పుడు నురుగు రాదన్నమాట, కార్బనేట్స్ బైకార్బనేట్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే అవి తొలగించుకోవాలన్నమాట. దాంట్లో టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ రెండు రకాలు ఉంటాయి. టెంపరీ హార్డ్నెస్ అయితే హీట్ చేస్తే వాటర్ నిండిస్తే పోతుంది మేడం,
పర్మనెంట్ హార్డ్నెస్ అయితే పోదు. ఏం చేస్తుంటే కార్బనెట్స్ని బైకార్బనెట్స్ని యాసిడ్ వేయడం వల్ల ఎస్సీఎల్ కానీ లేకపోతే ఎస్పీఎస్ఓ గారు కానీ ఏదైనా యాసిడ్ వేయడం వల్ల అవి విరిగిపోతాయంట. విరిగిపోతాయి, ఈ బైకార్బనెట్స్ అయితే వేడి చేసినప్పుడు కూడా విరిగిపోతాయంట. ఆ విధంగా మనం తొలగించుకోవచ్చు. ఇకపోతే సల్ఫేట్స్, సల్ఫేట్స్ కూడా ఎంతంత తెలుసుకోవాలి. సల్ఫేట్స్ ఎక్కువ ఉంటే కూడా వాటర్ పాడైపోతుంది, కుళ్ళు వాసన వస్తుంది. సల్ఫేట్స్ రెడ్యూస్ అయ్యేటప్పుడు కుళ్ళిన కోడి కూడా వాసన వస్తుందన్నమాట, పాడైపోతుందన్నమాట. సల్ఫేట్స్ ఎక్కువ ఉంటే హానికరమే ఉంటాం. అలాగే నైట్రేట్స్, నైట్రేట్స్ కూడా ఎక్కువ ఉండకూడదు. చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువులు నైట్రేట్స్ ఎక్కువ ఉంటే చేపలకి ఎన్నో జబ్బులు వస్తాయి, ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ నైట్రేట్స్ ఎంత మనము ఎస్టిమేట్ చేయాలి, లేకపోతే బయట ఎక్కడైనా అనాలిసిస్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది మేడం. ఎక్కువ నైట్రేట్స్ ఉంటే మనకి తాగడానికి కూడా పాయిజన్ అంటాం, మనం ఎక్కువ తాగకూడదంటాం. అవన్నీ ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాల్సిన విషయం ఉంది మేడం. అలాగే బోరాన్, బోరాన్ ఎక్కువ ఉంటే మొక్కలకి టాక్సిన్ ఉంటుందంట, పనికిరాదన్నమాట. అలాగే కాల్సియం మెగ్నీషియం, కాల్సియం మెగ్నీషియం అనేవి చాలా ఇంపార్టెంట్ మేడం. కాల్సియం మెగ్నీషియంలో ఎంత ఉంది, ఎంత పీపీఎం ఉంది ఏంటి అనేది మనము ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారు, ఎంత క్లాసిఫికేషన్లో ఉందనేది మనం చెప్పుకుంటాం ఒక్కొక్క లెసన్లో. మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేయాలనేది, ఏమి ఉన్నాయి, ఏమేమి టెస్ట్ చేసుకోవచ్చు అనేది నేను ముందుగా చెప్తున్నాను. అలాగే పొటాషియం ఎంత ఉంది, పొటాషియం కూడా కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారు, పొటాషియం పొటాషియం ఎంత పీపీఎం ఉండాలి ఎంత. అలాగే ఎస్సీఆర్, ఎస్సీఆర్ అంటే సోడియం అబ్జర్ప్షన్ రేషియో, సోడియం అబ్జర్ప్షన్ రేషియో అంటే ఏం లేదు, ఇక రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ దిస్ సోడియం విత్ కాల్సియం అండ్ మెగ్నీషియం మిల్లీక్వెంట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. సోడియం బై రూట్ ఆఫ్ కాల్సియం ప్లస్ మెగ్నీషియం బై 2, దాన్ని ఎస్సీఆర్ అంటారు ఫార్ములా. అది ఎంత ఉండాలి ఎస్సీఆర్, ఎస్సీఆర్ని బట్టి క్లాసిఫై చేస్తారంట ఇరిగేషన్ వాటర్ని ఏ విధంగా ఉండాలి, మనము మొక్కలు ఉపయోగించచ్చా లేదని ఎస్సీఆర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఈసీ క్లాసిఫికేషన్ ఉంటుంది. అవన్నీ మనం పూర్తిగా ఇండివిజువల్గా ఒక్కొక్కటి వివరంగా ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా దానికి ప్రోగ్రామ్ తయారు చేయాలి, ఏ విధంగా చేయొచ్చు, ఎన్నో విషయాలు మనము స్టెప్ బై స్టెప్ రోజు డైలీ లెసన్లో ఇరిగేషన్ వాటర్ గురించి మనము డిస్కస్ చేద్దాం. అలాగే ఆర్ఎస్సీ, ఆర్ఎస్సీ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బనేట్. రెసిడ్యువల్ సోడియం కార్బనేట్ అంటే ఏం లేదు, ఇవి టోటల్ కార్బనేట్స్ బైకార్బనేట్స్ ఎంత ఉంటాయి దాంట్లో వచ్చి కాల్సియం మెగ్నీషియం తీసేస్తే రెసిడ్యువల్ సోడియం కార్బనేట్ ఉంటుందన్నమాట. అంటే ఈ కార్బనేట్స్ బైకార్బనేట్ కాల్సియం మెగ్నీషియంతో బంధించకుండా ఇంకా ఎక్స్ట్రా కార్బనేట్స్ ఎంత ఉన్నాయి, సోడియంతో ఇది అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, ఆ కార్బనేట్ రెసిడ్యువల్ సోడియం కార్బనేట్స్ అని చెప్తారన్నమాట. ఈ విధంగా ఇదే కాకుండా మనం తాగడానికి క్లోరైడ్స్, క్లోరైడ్స్ కూడా ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి మనం తాగడానికి ఆరోగ్యం. క్లోరైడ్స్ ఎక్కువ ఉంటే పళ్ళు పాడైపోతుంటారు, పళ్ళు గారెక్కిపోతుంటామంట, క్లోరిన్ అనేది తగ్గించుకోవాలంట. పూర్వం చాలామంది సున్నం ఉపయోగించాలన్నమాట, సున్నం ఉపయోగించి క్లోరిన్ ఇచ్చేసి తాగుతుండాలన్నమాట. కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, పొదిలి దర్శి కొన్ని ప్రకాశం జిల్లాలో క్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ వాటర్ ఎక్కువ ఉండడం, క్లోరైడ్ ఉండడం వల్ల మనుషులకి పళ్ళు అన్నీ పాడైపోతాయి, ఎముకలు అన్నీ నెప్పులు గిప్పులు ఉంటాయంట, అవన్నీ ఇచ్చేసుకుంటాం. అవన్నీ క్లోరైడ్ వల్ల ఎస్టిమేషన్ ఎంత ఉందో తెలుసుకోవడం అనేది తెలుసుకుంటాం. ఈ విధంగా ఇరిగేషన్ వాటర్ క్వాలిటీ తెలుసుకోవడం, మొక్కలు కూడా ఎంత ఈ వాటర్ పనికొస్తుందా లేదా రైతులు జడ్జ్ చేసుకొని వాడుకోవచ్చుమాట. అలాగే జంతువులు కూడా డైరీకి కానీ పౌల్ట్రీకి కానీ నీరు ఉపయోగించుతా ఉపయోగించకూడదా, అలాగే మనం తాగడానికి ఉపయోగించుతా ఉపయోగించకూడదా, చేపల చెరువులకి రైలు చెరువులకి మనకి ఖచ్చితంగా ఈ నీరు పనికొస్తుందా లేదా. అలాగే మన ఇండస్ట్రీ కానీ ఏదైనా పెట్టినప్పుడు బైకార్బనేట్స్ కార్బనేట్స్ హార్డ్నెస్ ఎక్కువ ఉంది అనుకో, బాయిలర్ పగిలిపోతాయి, యాక్సిడెంట్ అవుతాయి. మనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు బాయిలర్ పగిలి చచ్చిపోయాడు బొంబేలో, ఒక ఆయన చిన్నప్పుడు ఒక ఉండేవాడు అనమాట. ఏంటంటే యాక్సిడెంట్లు వస్తుంటాం, ఈ బాయిలర్స్ అవి కాపరు బాయిలర్స్ ఉంటాయి పగిలిపోయి యాక్సిడెంట్లే చచ్చిపోతారనమాట. అందుకని ప్రతి విషయం మనం ఎంతో జాగ్రత్తగా ఉంచుకోమంట. మనము నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్కటి వాటి క్లాసిఫికేషను ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి, ఎంత ఉండాలి ఇరిగేషన్ వాటర్కి, ఎంత ఉండాలి రైలు చెరువులకు, ఎంత ఉండాలి చేపల చెరువులకు, ఎంత మనిషి తాగడానికి, ఎంత ఉండాలి, ఎన్నో రకాల విషయాలు మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వివరాలు. అలాగే అసలు వాటర్ ఎంత ఉంది, వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటర్ మన భూమి మీద ఎంత ఉంది, ఎన్ని రకాలుగా జల భూగర్భ జలాలు కానీ మామూలుగా నదుల్లో కానీ వెల్స్లో కానీ పాండ్స్లో కానీ మొత్తం ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎంతెంత ఉంది అనేది మనం ఎన్నో విషయాలు మనం వాటర్ గురించి తెలుసు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి గాలి నీరు తిండి ఉండడానికి ఇల్లు
బట్టా ఉండడం అన్నమాట. ఇంట్లో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నింటికన్నా కావాల్సింది గాలి. గాలి లేకపోతే తొందరగా చచ్చిపోతాం. తర్వాత నీరు అన్నమాట. నీరు